ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 5వ అధ్యాయం. పెండ్లి వారితో కలిసి బాబా శిరిడీకి వచ్చుట, ఫకీర్కు సాయి నామమిట్లు వచ్చెను, ఇతర యోగులతో సహవాసము, బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు, వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతము, ఈ కథ యొక్క పూర్తి వివరములు, మోహిద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జవహరళి అను కపటగురు. పెండ్లి వారితో కలిసి బాబా శిరిడీకి తిరిగి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో దూపన్ గ్రామం కలదు. అతని ధనికుడు ఒక మహమ్మదీయుడు ఉండేది. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాద్ పోచుండగా అతని గుర్రము తప్పిపోయాను. 2 మాసములు వెతికినను, దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి దూపు గ్రామంలోకి పోచుండెను. సుమారు 9 మైళ్లు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చక్కలో సటకా పెట్టుకుని చిలుపు త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటిల్ని చూసి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనుమనెను. జీను గురించి ప్రశ్నించాను. అది తాను పోగొట్టుకుని నా గుర్రముదని చాంద్ పాటిల్ చెప్పాను. ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెతుకుమని ఫకీర్ చెప్పాను. అతడికి పోయి గడ్డి మేయించిన గుర్రం చూసి ఆశ్చర్యపడింది. ఈ ఫకీర్ సాధారణ మనుజుడు కాదని, గొప్ప ఔలియాయి ఉండవచ్చని అనుకున్నాను. గుర్రమును తీసుకుని ఫకీర్ వద్దకు వచ్చాను. చిలుము తయారుగా ఉండెను. కానీ చిలుమును వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీర్ సటకాను భూమిలోకి గురిచి నిప్పు వచ్చాను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చాను. ఫకీర్ చప్పి అంటే గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి చిలుముతో నిప్పుతో చిలుమును వెలిగించాను. అట్లా సిద్ధమైన చిలుమును ఆ ఫకీర్ తాను పీల్చి తర్వాత చాందు పాటిల్కి అందించారు. ఇదంతా చూచి చాందు పాటిల్ ఆశ్చర్య చకితుడైంది. ఫకీర్ తన గృహమును అతిథిగా రమ్మని చాందు పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటిల్ గ్రామంలో మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించారు. పెండ్లి కూతురుది సిరిడి గ్రామం. అందుచే కావలసిన సన్నాహములు నీవు చేసుకుని పాటిల్ సిరిడి ప్రయాణం అయ్యాను. పెండ్లి వారితో కలిసి ఫకీర్ కూడా బయలుదేరాను. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయాను. పెండ్లి వారు దూప్ గ్రామం తిరిగి వెళ్ళేది. కానీ ఫకీర్ మాత్రము సిరిడిలో ఆగి అచ్చటనే స్థిరంగా ఉండేది. ఫకీర్కు సాయినామం ఇట్లు వచ్చాను. పెండ్లి వారు సిరిడి చేరగానే కండోబ మందిరమున సమీపమున ఉన్న భక్త మనసాపతి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి. కండోబ మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండలో ఉన్న వారి తర్వాత ఒకరి తర్వాత ఒకరు దిగిరి. ఫకీర్ కూడా దిగాను. బండి దిగుచున్న యువ ఫకీర్ను చూచి భక్త మహాసభతి ఆవో సాయి, రండి సాయి అని స్వాగతించారు. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువని ఆరంభించింది. అది మొదలుగా వారు సాయిబాబాగా ప్రఖ్యాతులయ్యి ఇతర యుగులతో సహవాసం. సాయిబాబా సిరిడిలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకున్నది. బాబా సిరిడి రాకపూర్వమే దేవిదాస్ అని యోగి సిరిడిలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచున్నాను. బాబా అతనితో సాంగత్యం ఇష్టపడాను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరంలోను చావడిలోనూ ఉండెను. కొంతకాలము ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాస్ గోసావి అని ఇంకొక యోగి అచనకు వచ్చాను. బాబా అప్పుడప్పుడు ఆ యోగితో మాట్లాడుచుండేడు వారు, లేదా బాబా ఉండి చోటుకు జానకీదాస్ పోచుండెను. అటులనే పూనా తంబే నుండి ఒక వైశ్య యోగి సిరిడి వచ్చిచుండెడు వాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగే. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండెడు చూసి అతడు సిరిడి గ్రామస్థులతో ఇద్దరు, ఈ మని ఇచ్చట ఉండుడిచే, సిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కానీ ఇతను సామాన్య మానవుడు కాడు. ఈ నేర నిజముగా పుణ్యం చేసుకున్నది కనుకనే సాయిబాబాను ఈ మనిని రాబట్టుకునగలిగాను. ఏవలా గ్రామంలో ఉన్న మఠంలో ఆనందనాథులను యోగి పుంగవుడు ఉండెను. అతడు అక్కల్కోర్కర్ మహారాజ్ గారి శిష్యుడు. అతను ఒకనాడు సిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చాను. అతడు సాయిబాబాను చూసి ఇట్లనెను, ఈయన ఒక అమూల్యమైన రత్నం. సామాన్య మానవుల వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాడు. ఈయన ఒక అమూల్య వజ్రం. ముందు ఈ సంగతి మీకు తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళాను. ఇది సాయిబాబా యవనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు. యవనమునందు బాబా తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్మాన్ వలె దుస్తులు వేసుకునేడు వారు. సిరిడికి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహదాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయి చుండిరి. అనుదినము వామంతాత్యాను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చికుండలు ఇచ్చేచుండెడు వాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చికుండలతో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేవారు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు కింద మొదట బోర్లించి చుండిరి. కాల్చని వగనుచే అవి వెంటనే విరిగి ముక్కలుగా అవిచుండెను. ఇట్లు 3 సంవత్సరములు గడిచాను.
సాయిబాబా కృషి వలన అచ్చట పూల తోటలు ఇచ్చారు. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానిని సమాధి మందిరం అందరు దానిని దర్శించుకుంటు కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోచున్నారు. వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతం. అక్కలకోట్కర్ మహారాజ్ గారి భక్తుడు బాయి కృష్ణాజీ అలీ బాకర్ ఇతడు అక్కలకోట్కర్ మహారాజ్ గారి చిత్రపటమును పూజించేవాడు. అతను ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కలకోట గ్రామంలోకి పోయి మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకున్నాడు. అతడు అతడికి పోక మునిపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చిట్లనెను. ప్రస్తుతం సిరిడి నా నివాస స్థలం, అచ్చటికి పోయి నీ పూజను పొనరింపు. అందుచే అక్కలకోట పోవలను అన్న తన నిర్ణయమును మార్చుకుని బాయి కృష్ణజీ సిరిడి చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందంతో గడిపాను. దీనికి జ్ఞాపకార్థం పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించారు. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో జరిగింది. దాదాగేల్కర్ ఉపాసిని బాబా అనివారు పూజను శాస్త్రోక్తకముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడింది. దీనిని పర్యవేక్షించు బాధ్యత సగుణవీర నాయక్కు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరణలు తానే వాస్తవ్యుడైన బీవీదేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామంతుదారుగా పదవి విరమణ చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములని సగుణవీర నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912 సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారియను అతడు సిరిడి వచ్చాను. వారితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణజీ అలీ బాకర్ అని అతడు వెంట వచ్చిరి. సిరిడిలో వారు సగుణవీర నాయక్కు జీకే దీక్షిత్కు సన్నిహితులే. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమన సిరిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాన్ని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించింది. ఈ సంగతి డాక్టర్ రామారావు కొటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని బాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చాను. అందరూ ఈ సలహాను సమ్మతించింది. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచింది. వారు వెంటనే మరల సిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరం ఉన్న ఉపాసిని మహారాజ్ వద్దకు పోయి తాము రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసిని దానిలో మార్పులు చేసి పద్మము శంఖము చక్రము మొదలగునం చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనము తెలుపు ఈ క్రింది శ్లోకమును చెక్కమనిది. సదా నింబవృక్షస్య మూలాదివాస సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం. ఉపాసిని సలహాను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిణి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించారు. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయకి ఉత్సవంతో వచ్చిరి. బాబా పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడిబడి వాని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించారు. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సీట్ అన్న పార్సీ భక్తులు మనియార్డన్ ద్వారా 25 రూపాయలు పంపారు. బాబా బైకమును పాదుగా ప్రతిష్ఠకు ఖర్చు నిమిత్తం ఇచ్చారు. మొత్తము 100 రూపాయలు ఖర్చైనవి. అందులో 75 రూపాయల చందాల ద్వారా వసూలు చేసిరి. మొదట 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశారు. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ ఝాకడే అను బ్రాహ్మణుడు పూజ చేయుచున్నారు. మొదట 5 సంవత్సరముల నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపారు. ఈ కంచెయు పైకప్పును కోపరగాం స్టేషన్ నుండి సిరిడి తెచ్చుటకు 7-8 ఖర్చు సగుణవీర నాయక్ ఇచ్చారు. ప్రస్తుతము జాకడే భక్తులు చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదటి బాయి కృష్ణజీ అక్కలకోట్కర్ మహారాజ్ భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోవచ్చు మార్గ మధ్యమున సిరిడి అందు దిగాను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కలకోట గ్రామమునకు పోవాలని బాబా వద్దకేగి అనుమతినిమ్మనను. బాబా ఇట్లనను, అక్కలకోటలో ఏమున్నది, అక్కడేలా పోయేదవు, అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు, వారే నేను. ఇది విని బాయి కృష్ణజీ అక్కలకోట వెళ్ళటం మానుకొనను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు సిరిడి యాత్ర చేశాను. హేమాడ్ పంతుకు ఈ వివరములు తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మాని ఉండరు. మోయిద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. సిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మోయిద్దీన్ తాంబోలి అనువాడు
తరచుగా కుస్తీలు పట్టేవాడు. వారికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టింది. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించి రీతిని మార్చుకొనిను. లంగోటిని బిగించుకొని పొడవాటి చొక్కా తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవాడు. చిన్నికి గుడ్డలతో సంతృష్టి చెందినవారు. రాజభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివిడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితులు అనేవారు. గంగాగిరి కూడా కుస్తీలు ఎందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగారు. అదే సమయమున దేహమును దమించి దేవుని సహవాసం చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించారు. అప్పటి నుండి గంగాగిరి సంసారము విడిచను సాత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడను. పూనా తాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసి మెలిసి తిరిగేవారు కాదు. ఎవరితోనూ తమంతటి తాము మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగినా అడిగిన దానికి మాత్రం జవాబిచ్చేవారు. దినములు ఎక్కువ భాగం వేప చెట్టు నీడనేందు అప్పుడప్పుడు ఊరవతులున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలం ఊరికనే కొంత దూరం నడిచేవారు. ఒక్కోసారి నీమ్గామ్ పోచుండేవారు. నీమ్గామ్లో బాబాసాహెబ్ డెంగలే అందు సాహెబ్ బాబాసాహెబ్ త్రయంబక్జీ డెంగలే అన్న అతని ఇంటికి తరచుగా పోయేవారు. బాబాసాహెబ్ డెంగలే అందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముడు పేరు నానాసాహెబ్. అతడు రెండు వివాహములు చేసుకున్నాను, సంతానం కలగలేదు. బాబాసాహెబ్ డెంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపాను. బాబా అనుగ్రహించే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగాను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి అయ్యాను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించాను. అక్కడి నుండి నానాసాహెబ్ చంద్రకర్, కేశవ చిదంబరం మొదలుగా గల అనేక మంది భక్తులు షిరిడీకి వచ్చుట ప్రారంభించింది. దినమంతయు బాబాను భక్తులు చుట్టుముట్టి ఉండేవారు. రాత్రి అందు బాబా పాడుబడిన పాత మసీదు ఎందు శయనించేటివాడు. పొగ పీల్చుకొను, చిలిం గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకున్నటకు సటక మాత్రమే అప్పట్లో ఆయనకున్న సామాన్. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరపుడు ఉతకకుండా ఉంచువారు. చెప్పులు తొడిగేవారు కారు. దినమంతా గోరుగుంటుపై కూర్చునేవారు. లంబోటి కట్టుకునేవారు. చలి కాచుకున్నట్టుకు దునికెదురుగా కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆంచి దక్షిణముఖంగా కూర్చునేవారు. ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలు ఆవుతి చేసి అల్లాయ యజమానిని పలికేవారు. మసీదులో రెండు గదుల స్థలము మాత్రం ఉండరు. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరమ్మతు చేసి నేలపై నక్షీరాలు తాపన చేసిరి. బాబా ఈ మసీదు రాక పూర్వము తకియాలో చాలా కాలం నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు దీపములను చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతే దీపములు వెలిగించేవారు. కొన్నాళ్ళు జరిగను. ఒకనాడు నూనె ఇచ్చి దుకాణదారులందరూ కూడబలుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నది. బాబా వారి దుకాణంలోకి ఎప్పటి వలె పోగా నూనె లేదనిది. బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదిలో పెట్టి ఉంచాను. నూనె వ్యాపారుల ఆసక్తితో ఇదంతే గమనించి చుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలున్న తంబిరీలు తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధంగా రేకు డబ్బాలో నూనె అవశేషమును పావనం చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదల్లో నింపాను. దూరంగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమందునట్లు ప్రమిదల నీవు తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతా చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనను సత్యమును అంటిపెట్టుకుని ఉండుడని హితవు పలికెరు. జవహరళిని కపటగురు పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జవహరళి అను ఫకీరు ఒకడు శిష్యులతో రాస్తా వచ్చాను. వీరభద్ర మందిరమునకు సమీపంలో ఉన్న స్థలంలో దిగాను. ఆ ఫకీర్ బాగా చదువుకున్నవాడు. ఖురాన్ అంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వాణిని గౌరవం సన్మానించుచుండేటి వారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గర ఈద్గా గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఇదుల్ ఫితర్ పండగ నాడు మహమ్మదీలు నిల్చొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీశను. దాంతో జవహరలి రాతా విడిచి షిరిడి చేరి బాబాతో మసీదునందుండ సాగాను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయారు. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులోకి అడ్డు చెప్పగా శిష్యుని వలనే మసలు కొనెను. తర్వాత గురు శిష్యులిద్దరూ రాతాకు పోయి అతడ నివసించుటకు నిశ్చయించుకున్నది. గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండెను. శిష్యుడికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా కపట గురువుని ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారిరువురు సిరిడీకి పోయి
సిరిడికి వచ్చిపోయిచుండేవారు. కానీ అధికంగా రాహతాలోనే నివసించేవారు. సిరిడిలోని సాయి భక్తులకు బాబా ఈ విధంగా రాహతాలో ఉండుట ఎంతమాత్రం ఇష్టం లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల సిరిడికి పిలుచుకుని వచ్చేటకు రాహతా వెళ్ళిరి. వారు రాతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారిని సిరిడి తిరిగి సిరిడికి తీసుకుని పోవటకై వచ్చినామని చెప్పిరి. జవహర్ అలీ ముక్కో పని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తమ యందు ఆశను విడిచి ఫకీర్ అక్కడకు రాక మునిపే వచ్చులోపే సిరిడి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను. వారిట్లు మాట్లాడుకుని చుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోనుటకు ప్రయత్నించుచున్న సిరిడి ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులు ఇరువురు తిరిగి సిరిడి పోటకు నిర్ణయమైనది. వారు సిరిడి చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినములు పిమ్మట దేవీదాస్ ఆ కపట గురువును పరీక్షించి అతని బండారం బయటపెట్టెను. చాందుపాటిల పెళ్లి బృందంతో బాబా సిరిడి వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాస్ సిరిడి చేరెను. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాస్ చక్కని అంగసౌష్ఠవము, తేజవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞాని వలె కనిపించుచుండెను. తాత్యా పాటిల్, కాశీనాథ్ చెంపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు. వారు జవహర్ అలీని దేవీదాస్ వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి సిరిడి నుండి పలాయనం చెత్తగించెను. ఆ తర్వాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏండ్లు తర్వాత సిరిడి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడన్న భ్రమ వాని మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాప పడెను. సాయిబాబా వాణిని యథారీతిగా గౌరవంగానే చూశాను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు గౌరవింపవలను, ఎట్లు అహంకార మమకారములను విడిచి శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందవలను బాబా ఆచరణాత్మకంగా నిరూపించెను. ఈ కథ భక్త మహాసాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం.